మత్తయి వార్త 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త ఇశ్రాయేలీయులారా, సమస్త యూదులారా, లేదక్కడ మా బైబిల్లో సమస్త జనులారా అన్నాడు. ఇప్పుడు సమస్త జనులారా అన్న మాటల్లో అందరూ ఉన్నారా? అందరూ అంటే ఎవరెవరు ఉన్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్య జనులు కూడా ఉన్నారు. అక్కడ సుమేను గారు చెప్పినటువంటి ఆ ప్రవచనం మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్య జనులకు వెలుగుగాను అన్నాడు, ఇశ్రాయేలీలకు మహిమగాను, సకల ప్రజల ఎదుట నీవు కలగజేయబోవు రక్షణ అన్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు వచ్చింది ప్రజలందరి కొరకు కనుకనే. ఇక్కడ 11వ అధ్యాయంలో చెబుతున్న మాటలో ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలకు ఒకే కాల్ ఇచ్చేసాడు, ఒకే పిలుపు, అందరినీ వచ్చేయమన్నాడు. ఇందులో ఇక ప్రాంతీయ భేదం, భాషా భేదం, ఏమంటే ఏ విధమైన జాతి భేదం, ఏ భేదము లేదు. అందరినీ పిలిచాడు, చెబుతున్నాడు, నేను మీ అందరి కొరకు వచ్చాను, మీ అందరికీ విశ్రాంతినివ్వడానికే వచ్చాను. మీ అందరికీ విశ్రాంతినివ్వాలి అని అంటే ముందు మీరు మోస్తున్నటువంటి ఆ పాపం అనే భయంకరమైన భారం మీపై ఉంది. ఎవరు తీయగలడు మీ పాపం అనే ఈ భారాన్ని? ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చారు, ఏం చేయగలిగారు? మీ పాపం అనే భారాన్ని ఎవరైనా మోయగలిగారా, తీయగలిగారా? మీ పాపమును ఎవరైనా క్షమించగలిగారా? మీ మనసుకు నెమ్మదిని కలగ చేయగలిగారా? మీకు పరలోకాన్ని ఇవ్వగలము అన్న గ్యారంటీ ఇవ్వగలిగారా? ఎవరు అనలేదే, నేను వచ్చాను. నేను వచ్చింది ఎందుకోసం? మీకు విశ్రాంతి, మీకు విశ్రాంతి, మీకు విశ్రాంతి, మీకు నెమ్మది, మీకు నెమ్మదిని కలగ చేయటానికి నేను వచ్చాను. అంటే మీకు ఎలా విశ్రాంతి కలుగుతుంది, మీకు ఎప్పుడు నెమ్మది? మీరు మోస్తున్నటువంటి ఈ భయంకరమైన పాపం అనే భారం అది మీ పైనుంచి తొలగితే కదా మీరు ఫ్రీ అవుతారు. అంతే కదండి, తల మీద భారాన్ని దించినప్పుడే కదా మనం రిలాక్స్ అవుతాం. అలానే మీరు మోయలేనంత పాప భారం మీపై ఉంది, దాన్ని తొలగిస్తాను. దాన్ని తొలగించాలి అని అంటే, అది తొలగిపోవాలి అని అంటే నేను సిలవనెక్కాలి. మీ భారం అది తొలగిపోవాలి అని అంటే నేను భారం మోయాలి. మోస్తున్నాను, సిలవలో చనిపోతాను, పాప భారం తొలగిపోతుంది. అంటే ఇక్కడ మాట్లాడిన ఈ మాట చిన్నగా కనబడుతుందేమో, కానీ ఇందులో దాగి ఉన్న పరమార్థం, యేసుక్రీస్తు సమస్త జనుల కొరకు వచ్చినవాడు తప్ప కేవలం ఒక ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలుల కొరకు, యూదుల కొరకు మాత్రమే కాదు, వారి కొరకే అనుకుంటే యెషయా గారు చెప్పినట్టుగా అది చాలా చిన్న విషయం. అది దాని కొరకు యేసుక్రీస్తును పంపించవలసిన అవసరం ఏమీ లేదు. నేను యేసును పంపుతున్నాను, యేసు ద్వారా ప్రపంచ ప్రజలందరినీ కూడా నేను నా దగ్గరికి చేర్చుకోబోతున్నాను, అందరికీ నేను పరలోక మార్గాన్ని, ద్వారాన్ని తెరవబోతున్నాను, యేసు ద్వారా రాబోతున్న ఆ రక్షణ ద్వారా. మత్తయి 10:5 ఏంటి, 10వ అధ్యాయంలో చెప్పినటువంటి నశించిన ఇశ్రాయేల దగ్గరికి వెళ్ళనన్న మాట చదువుకున్నారు, మరి 11:28లో చెప్పాడు కదా తర్వాత మాట, 10దే ఎందుకు తీసుకున్నారు, 11 ఎందుకు వద్దా మీకు, అది మీకు అంటే మీరు అనుకున్న దానికి భిన్నంగా ఉంది. వద్దు, అది కాదు బైబుల్ చదివే విధానం, అది కాదు. దేవుని వాక్యం ఎవరు ఎలా వ్రాయబడిందో మనకు తెలుసు. యెహోవా వాక్యం అంతా ఒక చోట కాదు, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. అచ్చట ఇచ్చట ఉన్న ఆ వాక్యాన్ని మన అంత క్రమములో మనం పేర్చుకొని మనం ఆలోచించాలి. అదే కదండి జేషల్ గారి ద్వారా ఈ ప్రపంచానికి పరిచయమైన విధానం, బైబిల్ చదివే విధానం. వీళ్ళేంటంటే వీళ్ళకు అనువుగా ఉన్నటువంటి మాటలను తీసేసుకుంటున్నారు. అలా వద్దు, ఒక మాట మనం చదువుతున్నామంటే దీనికి సంబంధించిన మాటలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతకాలి, అవన్నీ ఒక క్రమంలో పేర్చుకోవాలి. ఆ తర్వాత దానిలోని సారాన్ని ఆలోచించాలి, సారాంశం సత్యమవుతుంది. కనుక ఇప్పుడు 10వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట, కేవలం నశించినటువంటి ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళండి అన్న మాట మీరు తీసుకున్నారు, కానీ 11లో యేసుక్రీస్తుల వారే అందరినీ పిలిచాడు, దీని గురించి ఎందుకు మాట్లాడరు? అయినా అక్కడ మత్తయి 10లో అది ప్రారంభం. అది ఎందుకు వారి దగ్గరికే ముందుగా వెళ్ళమన్నాడు ఇశ్రాయేల్ దగ్గరికి అంటే, దానికి ఒక ప్రత్యేకమైన రీజన్, ప్రత్యేకమైన కారణం ఉంది. ఏంటి ఆ ప్రత్యేకమైన కారణం? మీరు ఇప్పుడు ఆలోచించారో లేదో ఇప్పుడు ఆలోచించండి. వారి యొద్దకే వెళ్ళమని చెప్పటానికి గల ప్రధానమైన కారణం, యేసుక్రీస్తు రాబోతున్నాడు అని, యేసుక్రీస్తు యొక్క జన్మ కొరకు, ఆయన జీవితం కొరకు ముందుగా ప్రవక్తలు ప్రవచన గ్రంథాలలో చెప్పారు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు కొరకు యెషయా గారు చెప్పారు, యేసు కోసం మిక గారు చెప్పారు, యేసు కోసం యిర్మీయా గారు చెప్పారు, యేసు కొరకు దావీదు గారు మాట్లాడారు. వీళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు యేసు కొరకు, యేసు రాక కొరకు ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్తలంతా ఇశ్రాయేలీలు. కనుక అసలు ముందు యేసు రాకని ఇశ్రాయేలీ నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే
ముందు ప్రవక్తలు చెప్పిన ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడిన యేసును నేనే అని ముందుగా ఎవరి యొద్ద గ్రంథాలు ఉన్నాయో వారికే నమ్మాలి. వీరే నమ్మనప్పుడు అన్నజనుల దగ్గరికి వెళ్ళిపోయి యెషయా గారు చెప్పినట్టుగా అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళకి యెషయా గారే తెలియదు అన్నజనులకు, మీకా గారు చెప్పినట్లుగా అని మీరు అన్నజనుల దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళకి ఆ దగ్గరికి వెళ్ళారంటే మీకా గారు ఎవరండి ముందని వాళ్ళు అడుగుతారు. ఏమండి ఇర్మియా గారు చెప్పినట్లుగా అని అనుకోండి, ఆయన ఎవరు మాకు తెలియదు అంటారు అన్నజనులు. అందుకే మొట్టమొదటగా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఇస్రాయిల్ల దగ్గరికి మీరు వెళ్ళండి. వారి దగ్గరికి మీరు వెళ్ళటం వలన మొట్టమొదట వారికి నా రాక అర్థమవుతుంది, వారు నన్ను అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. అందుకు ముందుగా వారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు.